జిల్లా రొద్దం మండల వ్యవసాయ కేంద్రం ముందు రోడ్డుపై బయట నుంచి పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా వర్షాలు ఎక్కువగా పడటం వలన పప్పుశనగ వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయని, దీనివల్ల రైతులు చాలా నష్టపోయారని, ప్రభుత్వం వెంటనే పప్పుశనగ విత్తనాలు ఉచితంగా రైతులకు సరఫరా చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టపరిహారం అంచనా వేసి రైతులకు పంట నష్టపరిహారం క్రింద ఒక ఎకరాకు పప్పుశనగ 8,000 రూపాయలు, కంది పంటకు 8,000 రూపాయలు, మొక్కజొన్నకు 15,000 రూపాయలు, వేరుశనగకు 25,000 రూపాయలు, వరి పంటకు 25,000 రూపాయలు చొప్పున వెంటనే మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున రైతు కోసం తెలుగుదేశం పార్టీ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీస్ ముందర ముఖ్యంగా సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియా అయినటువంటి రొద్దం మండలంలో దాదాపుగా 7,000-8,000 ఎకరాల్లో పప్పుశనగ వేయడం జరిగింది. ఈ పప్పుశనగ నిన్నటి రోజున మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చూసినట్లయితే ఏమాత్రం ఒక నయా పైసకు కూడా పనికి రాకుండా పోయింది. పొలాలు పూర్తిగా పంట నష్టపోవడం జరిగింది. ఈ క్రమంలోనే అదేవిధంగా ఫ్రెడ్స్కి సంబంధించి వేరుశనగ కానీ, కంది కానీ, మిరప కానీ, మొక్కజొన్న కానీ ఇవన్నీ కూడా నష్టపోవడం జరిగింది. అందుకోసమే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించి పప్పుశనగ 4-5 రోజుల్లోనే ఉచితంగా రైతులు ఎన్ని 1,000 ఎకరాలు వేసుకుంటారో అన్ని 1,000 ఎకరాలు కూడా ఉచితంగా పప్పుశనగ సప్లై చేయమని డిమాండ్ చేశాం. అదేవిధంగా రైతులకి నష్టపోయినటువంటి పప్పుశనగ రైతుకి 8,000 రూపాయలు, అదేవిధంగా వరి పంట నష్టపోయినటువంటి రైతాంగానికి 25,000 రూపాయలు, వేరుశనగకి 25,000 రూపాయలు, అదేవిధంగా ముఖ్యంగా కంది పంటకు కూడా 10,000 రూపాయలు ఇవ్వాలి, మిరపకు కూడా 25,000 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేశాం. అదేవిధంగా సంబంధించినటువంటి శాఖ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అయ్యి తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఈ క్యాబ్ బుకింగ్ చేయించి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తాం, ఇమీడియట్గా పప్పుశనగ కూడా సప్లై చేస్తామని ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత మేము కూడా చెప్పాం, ఈ హామీలన్నీ మీరు చెప్పినటువంటి హామీలన్నీ కట్టుబడి ఉండాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేశాం.